ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికి ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దసరా వెళ్ళిపోయిందండి, ఇంకా దీపావళి కూడా వచ్చేసింది. ఈరోజు నరక చతుర్దశి. దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి మన వ్యూవర్స్ అందరికీ కూడా. ఎలా జరుపుకుంటున్నారండి? అందరూ బాగా జరుపుకుంటున్నారా? మేము కూడా బాగా జరుపుకుంటున్నాము. అయితే ఎలా చేసుకుంటున్నారో ఈ దీపావళిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్రాకర్స్ కాల్చేటప్పుడు చిన్నపిల్లలు దగ్గర మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. అలాగే దీపాలు వెలిగించేటప్పుడు కూడా మనం కొంచెం కేర్గా ఉంటే మంచిది. ఈరోజు మాకైతే చాలా బాగా జరుగుతుంది, ఇక్కడ స్టార్ట్ అయిపోతుందండి. మరి మీరందరూ ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటేనండి, బిగినర్స్ కోసం. కొంతమంది సీడ్స్ ఎలా జర్మినేషన్ చేయాలో తెలియట్లేదు అంటున్నారు, అంటే విత్తనాలు మొలకెత్తటం లేదు. దానికి కోసం కేరింగ్ అనేది అడిగారండి. దాని గురించి ఈరోజు నేను క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. మనం చక్కగా విత్తనాలు వేయగానే నాటేలాగా మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి, వాటి కేరింగ్ ఎలాగా, వాటికి వాటరింగ్ ఎలా చేయాలి, వేసిన తర్వాత దానికి ఎలా కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా తెలుసుకుందాం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఇదండి మనకి సాయిల్ మెత్తగా ఉంది, చక్కగా వర్షానికి నానిందండి. ఇప్పుడు మన గార్డెన్ సాయిల్ తీసుకోవచ్చు. అన్ని కలుపుకున్న సాయిల్ మన దగ్గర ఆల్రెడీ సాయిల్ కలుపుకుంది ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఆ సాయిల్లోనే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అర్త్వామ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి అర్త్వామ్స్ ఉన్నాయంటే చక్కగా ఆర్గానిక్గా మనం పెంచుకుంటున్నామని అర్థం. ప్రతి మట్టి అంటే ఏ మట్టిలోనైనా అర్త్వామ్స్ ఉండేలా చూసుకోండి. ప్రతి టబ్లో కూడా మనకి వీటిని ఎక్కువగా మనం రీసైకిల్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్లోనైనా ఎక్కడైనా మనకు కనబడగానే అర్త్వామ్ని తీసుకువెళ్ళి అందులో వేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా ఎక్కువగా అవుతాయండి, ప్రొడ్యూస్ అవుతాయి ఎక్కువగా. మనకే మంచిది కదా. ఇవి ఆకులు ఇలాంటివన్నీ కూడా మనం కల్పించుకోవచ్చు, అవన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇది మట్టి తీసుకున్నానండి, ఒక టబ్బు మట్టి అనుకోండి. దానికి ఈక్వల్గానే దీనికి కంపోస్ట్ అది అవసరం లేదు. ఇది కోకో పీట్ అండి. కోకో పీట్ అనేది మనకి విత్తనాలు వేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా మనం విత్తనం కూడా తొందరగా జర్మినేషన్ కూడా అవుతుంది. ఇది మనం ఫస్ట్ కొద్దిగా పక్కకి తీసుకొని ఉంచుకుందాము, ఎందుకంటే పై లేయర్గా మనం విత్తనాలు వేసిన తర్వాత ఇది ఉపయోగపడుతుంది, అంటే కప్పడానికి అనమాట. తేలికటి మట్టి వేయాలి కాబట్టి ఇది మనం పక్కన ఉంచుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ కోకో పీట్లు అయితే అన్నీ కలిసి ఉన్నాయంటండి, అంటే జీవం అంటే మనం చూడండి ఆవు పంచకం, అలాగే మస్టర్డ్ కేకు, బోన్మీల్ లాంటివన్నీ కూడా ఈ ఇందులోని మైక్రోన్యూట్రియంట్స్ చేరీలాగా తయారు చేసి ఈ కోకో పీట్ని అమ్ముతున్నారు. నేను అందుకనే ఇది డైరెక్ట్గా విత్తనాల కోసం ఉపయోగిస్తాను, తొందరగా జర్మినేషన్ అవుతాయి బాగుంటుందని. ఇది నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర మీకు చెప్పాను కదా ఆర్గానిక్ షాప్ అండి, అక్కడి నుంచి తెచ్చుకుంటాను. అక్కడ ఒక బ్యాగ్ తీసేసుకున్నాం అనుకోండి మనకు చాలా నాలు వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు మిక్స్ చేసేస్తున్నానండి నేను, ఈ రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. అసలు ఎక్కడ కూడా మనకి రాళ్ళ పిక్కలు కానీ వేస్ట్ మెటీరియల్ ఏది కూడా కనబడకూడదు, అంటే పుల్లలు అలాంటివి కూడా ఉండకూడదండి. సాయిల్ మిక్స్ ఎప్పుడైనా మనం సీడ్స్ కోసం తయారు చేసుకున్నప్పుడు మాత్రం చాలా గుల్లగా అంటే ఇలా అనగానే మనకి హ్యాండ్ ఇలా వెళ్ళిపోవాలి, అంత చక్కగా ఉంటే విత్తనాలు బాగా జర్మినేషన్ అవుతాయండి. మీరు నిరుత్సాహపడరప్పుడు అయ్యో వేసాము పోయాయి అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. ఇందులో మీకు వీలైతే కొంచెం శాండ్ ఇంటికి కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకునే శాండ్ కూడా వాడచ్చండి. అది ఎక్కువ వేసేయకూడదు, ఒక 2 mugs వేసుకోండి ఇంత మట్టికి. ఓకేనండి? అంటే మనం ఇలాంటి టబ్స్తోని ఒక టబ్కి అయితే 1 mug తీసుకోండి, అలాగే 2 tubs అయితే 2 mugs ఇసుకని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా గాలి ఏరేషన్ జరిగి విత్తనం తొందరగా జర్మినేషన్ అవుతుంది. బాగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఈ టబ్లోకి వేసి చూపిస్తున్నాను. ఇందులో బొగ్గులు వేసానండి అడుగుని, అంటే రాల్ పిక్కలు లేవు నా దగ్గర అని చెప్పి అడుగుని బొగ్గు వేసాను. బొగ్గు కూడా చాలా మంచిదండి, అన్నిట్లో నేనైతే నింపేసుకుంటున్నాను. ఎలాగో నాకు పడతాయి సీడ్స్ వెయ్యాలి.
ఇది తప్పకుండా మనకి కిందని డ్రైనేజ్ హోల్ ఉండాలండి. వాటర్ వేగానే వెళ్ళిపోవాలి. అలా అయితేనే మనకి విత్తనాలు జర్మినేషన్ అవుతాయి, లేదంటే విత్తనం నానిపోయి ఆ తడి ఆరక విత్తనాలు మొలకెత్తవు. ఓకేనండి, ఆ కేర్ మీరు తీసుకోండి. ఇలాంటి పీసెస్ ఏమైనా ఉంటే మాత్రం తీసి పడేసుకోండి. కొంచెం లోతుండి ఇలాగా అంతే. ఇలాంటివి కూడా అంటే నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సెపరేట్గా ఉంచుకుంటాను, ఓన్లీ సీడ్స్ జర్మినేషన్ కోసం. మనం అలాగా పక్కకు ఉంచేసాం అనుకోండి, ఎప్పుడైనా విత్తనాలు తీసేసుకోగానే మరలా ఆ మట్టిని మళ్ళీ కొత్తగా మట్టి కలుపుకొని విత్తనాలు వేసుకోండి. ఇంకొక పాయింట్ అండి, ఎప్పుడైనా మనం సీడ్స్ వేసుకునేటప్పుడు, నేను ఒక్కొక్కసారి అలా చేస్తుంటాను, అవి ఎందుకు రావట్లేదా అనుకుంటాను. ఏంట్లేదండి, ఇప్పుడు పాట మట్టిలోనే మనం విత్తనాలు వేసేసాం అనుకోండి, అది ఆ సాయిల్లో బలమంతా కూడా ఉన్న మొక్కలకి వెళ్ళిపోయి విత్తనాలకు కూడా మనకు ఆ ఛాన్స్ ఇవ్వదు మొలకెత్తడానికి. సో అందుకని ఏం చేయాలంటే, ఎప్పుడైనా మొలక విత్తనాలు నాటుకోవాలి అనుకుంటే ఇలా మరలా కొత్త మట్టిని ఏర్పరచుకోవాలండి. లేదా గార్డెన్ సాయిల్ ఉందనుకోండి, తీసి దాంట్లో ఇలా పోషకాలు కలుపుకున్న మట్టిని కలిపామనుకోండి, చక్కగా విత్తనాలు అనేవి వస్తాయి తప్పకుండా. ఓకేనా, అలా వేస్తే రావన్నమాట. కొన్ని వస్తాయి, ఎలాంటివంటే ఆనప, బీర, నెక్స్ట్ ఇలాగా స్ట్రాంగ్గా ఉండే క్లౌ బీన్స్ లాంటివి, గట్టివి లాంటివి వస్తాయి. అవి ఏంటంటే విత్తనం కొద్ది రోజులు 1 వీక్ వరకు టైం తీసుకుంటుంది, సాయిల్ గుల్లగా ఉంటుంది కాబట్టి జర్మినేషన్ అవుతుంది. కానీ ఈ మిరప, వంగ, బెండకాయలు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా వేసుకునే క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ ఇలాంటివన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి కదా, అవి తొందరగా జర్మినేషన్ అవ్వవు. కనకాంబరాలు, పూల అయినా కూడా కొత్తగా సాయిల్ అయితే కలుపుకొని తప్పకుండా వేసుకోండి. ఓకేనా, మనకి ఇప్పుడు సీడ్స్ కూడా క్యారెట్, బీట్రూట్, చిక్కుడు ఇలాంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చలికాలంలో బాగా వస్తాయి కాబట్టి మీరు వీలైతే ఆ విత్తనాలు తెచ్చి వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు నాటుకుంటున్నాను, అవి మీకు చూపిస్తానండి. ఏమేమి వేసుకుంటున్నానో అవి మీకు చూపిస్తాను. అది ఎలా వేయాలి వాటరింగ్ కూడా మీరు మనం తెలుసుకోవాలి ఫస్ట్, లేదంటే అవి జర్మినేషన్ అవ్వవు అన్నమాట. ఫస్ట్ వీటిల్లో వేసి చూపిస్తానండి, కొంచెం ఉంది మట్టి, తర్వాత తీసుకుందాం. నాకు ఈ హ్యాండ్స్కి ఏదో అడ్డులా ఉంటుందండి విత్తనాలు వేసేటప్పుడు, నచ్చదు. క్యాలీఫ్లవర్ ఉందండి, క్యాబేజ్ ఉంది, నెక్స్ట్ క్యాప్సికం కూడా వస్తుందండి, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లో వస్తాయి. రాడిష్ ఉందండి, రాడిష్ కూడా చక్కగా జర్మినేషన్ అవుతుంది. తర్వాత ఇంకోండి క్యారెట్, ఇవి నాకు లూజ్ తీసుకున్నాను అన్నమాట అక్కడ. ఇవి చూద్దాం, జర్మినేషన్ అవ్వకపోతే మళ్ళీ ప్యాకెట్ తీసుకోవాలి నేను. ఇలాంటి ప్యాకెట్లు అవి బాగా జర్మినేషన్ అవుతాయి, నాకు అక్కడ దొరకలేదు, ఇవి లూజ్ ఇచ్చారు. అలాగే బీట్రూట్ అండి, ఇది గింజలు. ఇవి బీన్స్, మనం బిర్యానీకి యూజ్ చేసుకుంటాం కదా ఆ బీన్స్ అట. అలాగే ఇవి బీర, ఇది ఏదో బీర అని చెప్పారండి, చాలా లావుగా వస్తుందట, దాని పేరు కూడా చెప్పారు మర్చిపోయాను, ఏదో పేరు గుర్తురావట్లేదు. ఆనప లాంగ్ అంటండి. తర్వాత ఈ చిక్కుడు, గోర చిక్కుడు అంటే సారీ మామూలు చిక్కుడు. ఇదేంటంటే ఇప్పుడు మనం మట్టిలో ఇలాంటివి మామూలుగా కూడా మట్టిలో వచ్చేస్తాయండి, వేసేసుకున్నా ఇందులోనే వేయాల్సి లేదు, ఇందులో బాగా వేస్తే ఇంకా ఇంకా బాగా వస్తాయండి. బ్రింజలు ఇంకా మన దగ్గర పాత ఉన్నాయి, స్పైన్ గార్డ్ లాంటివి. సో ఇప్పుడు నేను ఇందులో నేను అసలు ఇదేంటంటే మనం ఇలా గుచ్చేసుకోవచ్చు రాడిష్. రాడిష్ కూడా 3 నెలలు పంట అండి ఇది, చక్కగా 3 నెలలు పక్కన పెట్టామంటే పోషకాలు ఇస్తూ చక్కగా వచ్చేస్తాయండి. ఈ రాడిష్ని కూడా మనం ఎలా అంటే మార్చాలన్నమాట, ట్రాన్స్ప్లాంట్ చేసే విత్తనాలు అండి ఇవన్నీ కూడా. 2 డేస్ పడిపోతున్నాయి, నో ప్రాబ్లం. ఒక్కొక్కటి వేసుకోండి, పక్కనే కొంచెం ప్లేస్ ఇచ్చి ఇంకొకటి వేసుకోండి. 2 పడినా పర్లేదు, 2 మొక్కలు ఒకసారి తీసి మనం విడిచేసుకొని వేరే వాటిలో వేసుకోవచ్చు. ఇందులో మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఒకటి ఫెయిల్యూర్ అయినా ఇంకొకటి వస్తుంది కదా. సో మనం కొంచెం ఎక్కువగానే రాడిష్ అలాంటివి వేసుకుంటే మంచిది. నేను బీర, ఆనప ఇవన్నీ చెప్పాను కదండి, కాకరకాయ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం పెద్ద పెద్ద కంటైనర్స్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, చెప్పాను కదా, వెంటనే అది జర్మినేషన్ అయిపోతుంది ఆ మట్టిలోని. అదైనా కొత్త సాయిల్ అయితే ఇంకా మంచిదండి, బాగా ఈల్డ్ కూడా వస్తుంది. వాడేసిన సాయిల్లో కన్నా మరలా ఆ సాయిల్లో మనం కొన్ని పోషకాలను కలుపుకొని మరలా దాన్ని రీపాట్లా చేసుకున్నాం అనుకోండి మట్టిని, అందులో మనం విత్తనాలు వేసుకుంటే తొందరగా జర్మినేషన్ బాగుంటుంది, మనకి మంచి క్రాప్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాప్సికం గురించి క్యాప్సికం వేసుకుందామండి. క్యాప్సికం కూడా ఇలానే మొక్కలు విడిగా తీసి మనం వేరే దాంట్లోకి రీపోర్ట్ చేయాలి.
ఇవి సేమ్ మనకి పచ్చిమిర్చిలానే ఉంటుంది. ఇలా జల్లేసుకోవచ్చండి, ఇవేం పర్లేదు. ఇలాగా క్యాప్సికం కూడా కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. వచ్చాయి అనుకోండి, కొన్ని బ్రతికినా కొన్ని ఒకవేళ మనకి జర్మినేషన్ కాకపోయినా పర్వాలేదు కదా. దీనిపైన కూడా సేమ్, ఇప్పుడు చెప్పాను కదా లెంత్, ఇది ఎంత లెంత్ ఉందో దానంత లోతు వెళ్ళాలంతే, అంతే అలాగా కప్పాలి. సో లైట్గా పైన ఒక లేయరు కోకోపీట్ వేసేస్తున్నానండి, విత్తనం కనపడకుండా. వాటరింగ్ చేసినా కూడా సీడ్ మనకి బయటికి కనబడకూడదు, అలాగా వేసుకోవాలి. క్యాప్సికం కూడా అయింది కదండి. ఇప్పుడు మనం ఇది ఇంట్లో మనం అంటే ఈ చిన్న చిన్న వాటిల్లో క్యాబేజీ లాంటివి వేద్దాము. అంటే చిన్న దాంట్లో రెండు, అమ్మో ఇవి చాలా ఇదిగోండి ఆవాల గింజల్లా ఉన్నాయి. సో రెండు మూడు వేసుకోవచ్చు. సరే ఇలాగా వేద్దాం, కప్పేస్తాను మట్టిని. అలా కొంచెం కోకో పీట్ కూడా కప్పేస్తున్నాను. ఆయిల్ ఎప్పుడు కూడా తడిపి ఉంచుకోండి. ఇలా కప్పేసి దానిపైన కోకో పీట్ వేసేస్తే సరిపోతుంది, కనబడకుండా చేస్తే చాలు. వేస్తున్నానండి, చూడండి బీట్రూట్ సీడ్స్ కూడా లూజ్ ఇచ్చారు. సో ఇవి కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా అక్కడక్కడ అలా జల్లుకొని పైన మనం లేయర్గా మట్టిలో ఇలా కల్పించుకోవచ్చులేండి. చాలా లూజ్ ఉంది కదా, మీకు తెలిసిపోతుంది కదా. ఇలా చక్కగా ఇలా లూజ్ ఉన్నది అనుకోండి, మీరు బిగినర్స్ అసలు ఎక్కువగా కష్టపడకుండానే మనం మొక్కల్ని పెంచొచ్చండి. మీరు అసలు జంక్ వద్దు. ఇప్పటికీ కూడా కొంతమంది అక్క రావట్లేదు, ఇంకానా మాకు ఇవి మాకు చేయడానికి అని అంటున్నారు. ఒకసారి మనం ఫెయిల్యూర్ అవుతుంది అంటే మనం దేంట్లోనే సక్సెస్ అవ, ఒకసారి పోయినా రెండోసారి పోయినా మూడోసారి మళ్ళీ ట్రై చేస్తే తప్పకుండా అది మనకి గ్యారంటీగా జర్మినేషన్ అవుతాయి, మొక్క పెంచుకోగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు సాయిల్ అయితే మీరు అలా తడిపి విత్తనాలు ఎలా వేసుకోవాలి. తర్వాత దీనికి మనం వాటరింగ్ అనేది ఎలా చేయాలంటే, ఒక ఇదిగోండి నేను స్ప్రేయర్ తెచ్చుకోలేదు, ఇది ఉంది కాలిన్ బాటిల్లో వేసుకోవడానికి. ఇప్పుడు మనం సీడ్స్ వేసిన తర్వాత ఈ విధంగానే మనం తడుపుకోవాలి, ఎందుకంటే వేయకూడదు కానీ ఆయిల్ తడవాలి. ఇట్లా అన్నిట్లకి ఇలాగా స్ప్రే చేసి మట్టిని తడిపి ఉంచాం కాబట్టి పైల స్ప్రే చేస్తే వాటర్ సాయిల్ చూసుకుంటూ తడపాలి. ఇలా కూడా చేసేయకూడదు, నవ్వవు, వాటరీగా చేసేయకూడదు. కాస్త ఎండుతుందా మనం ఇలా స్ప్రే చేసుకోవాలి. మ్యాక్సిమం ఈవినింగ్ టైము ఉండి చేస్తే మనకి బాగుంటుంది. నెక్స్ట్ ఏమో ఇవి కొన్ని విత్తనాలు 3 డేస్కి 5 డేస్కి వచ్చేస్తుంటాయి, కొన్ని విత్తనాలు అయితే మాత్రం 1 వీక్ వరకు పడతాయి. స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అది మొలకెత్తుకొని రావాలి కాబట్టి కొంత టైం అనేది పడుతుంది. ఒక్కో విత్తనం అయితే కొన్ని కాలేట్గా 5 అలా వేస్తాను, ఆనప బేర్ అలాంటివి. ఒకటైతే 5 డేస్కే వచ్చేస్తుంది, ఒకటైతే వారానికి వస్తుంది, 1 డేస్కి ఒకసారి వస్తుంది. అలా దాని అందులోనివే ఒక్కొక్కటి ఒక్కో రోజు జర్మినేషన్ అవ్వలేదని పీకేయొద్దు, మళ్ళీ మట్టిని కదిపియొద్దు. చూడండి ఏముంది, ఒక పక్క నుంచేస్తే అదే వచ్చిందా ఓకే, లేదంటే మళ్ళీ కొత్తగా విత్తనాలు నాటుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత పచ్చిమిరప విత్తనాలు నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఎలాగా జర్మినేషన్ అయ్యాయో. ఇప్పుడు ఇలా అయిన వాటికి కూడా మనం వాటరింగ్ చేయాలంటే నీళ్ళు వేసేయకూడదు, మగ్గులతో వాటితో వేసేయకూడదు, ఇలానే స్ప్రే చేసుకోవాలి. ఇవి మనకి ఇంతవరకు అంగుళం వరకు, అంగుళమేనా అంటారండి, ఇంతవరకు ఎదిగే వరకు ఒక 2-3 ఆకులు పెద్దవి వచ్చే వరకు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవ్వదు, చేయకూడదు. అంత ఎదిగిన తర్వాత తీసి వేస్తే అప్పుడు బాగా జర్మినేషన్కు కూడా వాటరింగ్ అనేది ఇలా స్ప్రే రూపంలోనే వేయండి, అప్పుడు మనకి కదిలిపోదు విత్తనం. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి, మీకు కూడా బిగినర్స్ కూడా చాలా బాగా విత్తనాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నెక్స్ట్ నేను క్లారిఫై చేస్తానండి, నాకు అడగండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఉంటానండి, మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా, నరక చతుర్దశి శుభాకాంక్షలు. క్రాకర్స్ అందరూ ఈవినింగ్ బాగా కాల్చుకుంటారు కొంతమంది, ఇప్పుడైతే అది వద్దని చెప్తున్నారు కానీ ఆగరు కదండి, పిల్లలు లాంటి వాళ్ళు కొంత కాలుస్తుంటారు, అది వాళ్ళకు ఒక సరదా. ఓకేనా? దీపాలు వెలిగించుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి, అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే